అర్పి గారు నమస్తే ఎలా ఉన్నారు నమస్కారం మనం ఒక టాపిక్ ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఒకటి ఓకే అది మీ దృష్టికి వచ్చిందా లేకపోతే మీరు హనుమంతు మూడు రోజుల నుంచి బాగా ఇష్యూ మొదటగా గుర్తించి సోషల్ మీడియాలో సాయరం తేజ్ ట్వీట్ చేశారు రెండు గవర్నమెంట్ వరుస సినిమా సెలబ్రిటీస్ మొత్తం మనోజ్ దగ్గర నుంచి సుధీర్ బాబు దగ్గర నుంచి సినిమాలు కూడా అతను అదేముందే అండి ఇప్పుడు సినిమాల్లో చాలామంది నటిస్తుంటారు దాన్ని ప్రత్యేకంగా అది తెలియకపోవచ్చు వాళ్ళు చూసుండకపోవచ్చు అంతేగాని బ్యాడ్ క్యారెక్టర్లు ఎవరిని తీసుకొచ్చేసి సినిమాల్లో పెట్టేసి అవకాశాలు ఇచ్చే అవకాశం లేదు రెండోది సుధీర్ బాబు గారు కూడా స్పందించారు మాకు తెలియదండి ఇలాంటి వ్యక్తిని కాని ఇలాంటి విధమును కానీ మేము పెట్టుకోవడం జరిగింది మమ్మల్ని క్షమించండి అని చెప్పారు ప్రత్యేకంగా ఏంటంటే అన్న ఇది వాళ్ళ దృష్టిలో ఏంటంటే డార్క్ కామెడీ వీడియోస్ని రోస్ట్ చేయడం ఏదో అంటారు వాటిని అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళలో ఫాదరు రిటైర్డ్ ఐఏఎస్ ఐఏఎస్ రిటైర్డ్ లో చాలా మంది ఏమో వచ్చాం ఇప్పుడు ఎక్సైజ్ లేకపోతే పదవిలో ఉన్నారా పదవి కొంతమంది వాళ్ళ కుటుంబంలో జడ్జిలున్నా అంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న వీటన్ని గల కారణం ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రుల పెంపకం వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల పంపకం అంటే పెంపకం అంటే చిన్నప్పటి నుంచి వేస్తారు పెంచేటప్పుడు మంచి మంచి కారుల్లో తిప్పడం ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి ఉన్నాడు రామచరణ గారు చిరంజీవి గారి పేరు నిలబెడుతూ ముందుకు వెళ్తున్నాడు అంటే అది పెంపకము రెండోది డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానాన్ని జీవిత విధానాన్ని అర్థమయ్యేలా చెప్పడం వాళ్ళ పరిస్థితుల్ని ముందుకు తీసుకెళ్ళేలా వాళ్ళకి సూచనలు ఇవ్వడం కూడా ఉండాలంతే అంటే ఒక ఒక హై స్థాయిలో ఉండే వ్యక్తుల పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు చెడగొట్టకుండా ముందు తీసే విధానం అనేది ఒకటి ఉండాలి ఎప్పుడైతే ఈ హనుమంతు కావచ్చు మిగతా వాళ్ళు కూడా కావచ్చు వీళ్ళందరూ పెంపకాలు ఫస్ట్ తప్పు రెండోది వచ్చి ఆస్తుల పెంపకాలు ఎవరు మనకేముంది లేరా ఒక వోలువ కారు ఉంది ఒక బెంచ్ ఉంది మనకి ఎక్కడ నాలుగు విల్లాలు ఉన్నాయి డూప్లిక్స్ ఇల్లు ఉన్నాయి ఆడపోతే ఫ్లాట్లు ఉన్నాయి మనకు అమెరికాలో అది ఉంది ఇది ఉంది ఇదే మాటలు ఇదే మాటలు ఇదే మాటలు చెప్పి 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 కష్టపడాల్సిన తత్వాన్ని కూడా పక్కన పెట్టేసి మన ఇంకేం అవసరం లేదు ఇప్పుడు అదే ఉదాహరణ చెప్పా ఇప్పుడు అంచనా గారు ఉన్నారు ఆ చిరంజీవి గారికి అబ్బాయి అనంత మాత్రాన స్టార్ హీరోయినాడా కష్టపడ్డాడు బాడీ ఫిజిక్ మార్చుకున్నాడు డైలాగ్ డెలివరీ ఎలానో చేంజ్ చేసుకున్నాడు తనలో తను రగిలిపోయాడు తండ్రి పేరుతో పాటు తనకంటూ స్థానికంగా ఒక మెగా పోస్ట్ అని పేరు తెచ్చుకున్నారు అదేదో ఊరికే ఎవరు ఇచ్చేస్తే వచ్చే బిరుదులు కాదు వాళ్ళకి స్వతహా బుద్ధులు ఎలాంటి బుద్ధులు అంటే ఉండాలి కదా ఓన్లీ కాదు కదా అలా స్వతహాగా అంటే ఎట్లా ఉంటుంది అన్న ఇప్పుడు ఒక టీచర్ మ్యాథమెటిక్స్ చెప్తే నీకు ఏ ప్లస్ బీ ఒల్ స్కోర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏమైనా తెలుస్తుంది మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం తల్లిదండ్రులు పెంపకం చెప్పేసి మైనర్లు మేజర్ ఎట్లాంటి వాళ్ళని తప్పులు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఒక విషయం చెప్తా గారు వినండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు చిరంజీవి క్షమించాలి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు ఆయన రిటైర్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక గ్రౌండ్లో కొన్ని లక్షల మంది బయట కొన్ని కోట్ల మంది లైవ్లో చూస్తుండగా రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు మా అమ్మ చిన్నప్పుడు మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు మా డ్రైవింగ్ రాకపోయినా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా నన్ను ఎక్కించుకొని మా అమ్మ డ్రైవింగ్ నేర్చుకొని ఒక అరవై కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి క్రికెట్ అదే మా అన్న మా అక్క ఒక బ్యాటు కొనిచ్చారు ఆ బ్యాటుతో నేర్పించి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొచ్చి స్నానం చేపించి స్కూల్కి పంపించి ఆ విధంగా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా అన్వయించుకొని నన్ను చేసింది ఆ తర్వాత ఒక మేనేజర్ కూడా నాతో ఉండేవాడు ఆయన కష్టపడి ఇలా చేశాడు తర్వాత ఆడాడు ఆ తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీకి వచ్చాడు ట్వంటీ ట్వంటీకి వచ్చాడు ఐపీఎల్కి వచ్చాడు తర్వాత వరల్డ్ కప్ గెలిచాడు ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ అంటే ఏం చెప్తున్నా అంటే ఒక వ్యక్తి ఒక ప్రపంచాన్ని శాసించే క్రికెటర్ అయినటువంటి సచిన్ టీలికర్ గారు కూడా ఆ రోజు అవ్వలేదు చిన్నప్పుడు వాళ్ళమ్మ మారుతీహనటిలో ఎక్కించుకొని తోలుకుంటూ వెళ్ళి వాళ్ళ అన్న అక్క ఇద్దరు ఒక బ్యాట్ కొనిస్తే ఆ బ్యాట్ తీసుకొని కొట్టి రమాకాంత్ ఆచర్యకర్ గారు ఉండేటువంటి కోచ్ ఆయన దగ్గర శిక్షణ తీసుకొని అప్పట్లోనే సచిన్ టెల్కర్ గారు అలవాటు చే అంటే అవుట్ చేయాలంటే సచేవాలంట బౌలర్లు అంటే సచిన్ టెల్కర్ గారు మన క్రికెట్కు అంటే క్రికెట్ ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి చివరి వరకు కూడా అతను ఒకే జ్ఞానాన్ని ఒకే తాకిడిని చూపించాడు అంటే వరల్డ్ కప్ గెలిచిన ఐపీఎల్లో గెలిచిన తర్వాత వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లోకి వెళ్ళినా టెస్టులోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అప్పటికప్పుడు అతను మాస్టర్ బ్లాస్టర్ అవ్వలేదు అన్న మాస్టర్ బ్లాస్టర్ అవ్వలేదు గాడ్ ఆఫ్ క్రికెట్ అవ్వలేదు అతను చిన్నప్పటి నుంచి కూడా తన నైపుణ్యాన్ని చూపిస్తున్నాడు అన్ని ఫార్మాట్లో అమ్మతో వెళ్ళినప్పుడు నిద్రపోకుండా క్రికెట్ ఆడి స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ గెలిచి చిన్నప్పుడు ఏదో ఇది ఉంటుంది కదన్న మన వికెట్ మీద ఏదో రూపాయి బెల్ల రెండు రూపాయలు బెల్ల పెట్టేదంట సచిన్ గానా బౌల్ చేస్తే ఆ డబ్బులు ఎత్తుకోవచ్చు అని నరకం అంటే అప్పట్లో బౌలర్లు అంటే అవుట్ అయ్యేవాడు కదా డిఫెన్స్ ఆ విధంగా ఆడేవాడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఒక స్థాయికి వెళ్ళాడు అంటే అతను చిన్నప్పటి నుంచి ఆ వయసులో ఉన్న నైపుణ్యాన్ని చూపించుంటాడు అది అన్ని ఫార్మాట్లలో కూడా రంజిల్లో కావచ్చు రంజిల్లో ఆడితేనే కావచ్చుంటారు దాని ముందు దాని ముందు దాని ముందు వీధి గల్లి అలానే ఒక వ్యక్తి ఇప్పుడు ఎదవ అయినాడు అంటే ఖచ్చితంగా ఇంత పెద్ద ఎదవ అంటే డార్క్ ఫార్మాట్ తీసుకొని రోజు చేస్తూ ఉండగా ఒక ఒక చిన్నపిల్ల దగ్గరికి తండ్రి వచ్చి సీరియస్గా చూస్తూ బెల్ట్ అలా తీస్తే టక్కన అమ్మాయి భయపడిపోతూ దగ్గరకు వచ్చేలా అనగానే బెల్ట్ని ఊయేలాగా ఊగుతూ ఉంటే ఇది ఒరిజినల్గా చెప్పాలంటే తండ్రికి కూతురికి ఇలాంటి ఒక సినిమా సిచ్యువేషన్ ఒక మౌంటైన్ సాంగ్ వస్తే అందులో ఇలాంటి ఒక షార్ట్ ఇలాంటి ఒక రీల్ ఇలాంటి ఒక వీడియో పెడితే ఖచ్చితంగా క్లాప్స్ కొడతారు థియేటర్లో ఖచ్చితంగా గూజ్ బంప్స్ వస్తాయి థియేటర్లో అందరూ కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు అంటే రేపు వాళ్ళు చూపించారు అంటే చాలా సినిమాల్లో తండ్రి కూతురుకునే అవినాభావ సంబంధాన్ని వాటిని విధిశీకరిస్తూ ఉంటారు విశ్లేషిస్తూ ఉంటారు వివరిస్తూ ఉంటారు చూపిస్తుంటారు దట్ ఈజ్ మాంటే సాంగ్ అంటారు వాటిని అలాంటి విధానంలో ఎక్కడో ఫారిన్లో ఎక్కడో ఎన్ఆర్ఐలో ఎవడో చేసుకున్నారు తండ్రి రావడం పెట్టి ఇటు పెట్టుకుని దాన్ని అసలు ఒరిజినల్ చెప్పండి ఇది ఒకటి ఉంది అని కూడా ఎవరికీ తెలియదు అంటే ఈ సైకో కొడుకులు వీళ్ళ యొక్క లోపల కామోద్వేగం కావచ్చు ఉద్రేకాలు ఉన్నటువంటి సక్సెస్ యాటిస్టులు కావచ్చు తన తల్లిదండ్రులు భేదాలు లేకపోవచ్చు అక్కాచల్లు గురించి పూర్తిగా అవగాహన లేకుండా ప్రవర్తించడం కాకపోతే దాన్ని మనకే తెలియని ఒక వీడియోని తీసుకొని ఒక నలుగురు పోగేసి వీళ్ళందరూ కలిసి అక్కడ వచ్చినటువంటి నేను ప్రత్యేకంగా వీడియో చూడమని కూడా నేను ప్లే చేయను నా మనస్సాక్షిగా చెప్తున్నా చూడమని కూడా నేను ప్లే చేయలేను ఎందుకంటే చూసినప్పుడు నాకే గబుక్కు మనస్సు అంటే వచ్చేటప్పుడు అంట ఆ బెల్ట్ తీసేటప్పుడు ఏమో లైక్ కొట్టాడంట ఆ బెల్ట్ తీసుకుని ఆ పాప వచ్చి దాని మీద కూర్చునేసరికి ఆ లైక్ తీసేసాడంట అంటే బెల్ట్ తీసేటప్పుడు ఎందుకు లైక్ కొట్టాడు బెల్ట్ మీద కూర్చున్నప్పుడు ఎందుకు అన్ లైక్ కొట్టాడు అనేది ప్రత్యేకంగా దాన్ని నేను విధి సేకరించకూడదు తప్పు చేసిన దాన్ని మళ్ళీ మరీ మళ్ళీ 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 వంద రోజుల ఫంక్షన్ నేను చేయలేను ఇప్పుడు అంటే దీనికి నేనేం చెప్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అంత స్థాయికి సచిన్ గారు వచ్చేట అన్ని విషయాలు ఎలా గొప్పడై ఉంటాడో ఈ విధమును కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి పరిస్థితిని ఇలాంటి ప్రవర్తనని ప్రదర్శించుంటారు ప్రవర్తించుంటారు ఒక్కసారిగా ఇలాంటి ప్రవర్తనలు రావు చిన్నప్పటి నుంచి క్రికెట్ టక్కన టక్కనొచ్చేసి నేను దిగేస్తాను నాకు కండ ఎక్కువ గుండె పొలం ఎక్కువ అంటే ఎవరు క్రికెట్ ఆడలేరు దేనికైనా కూడా ఒక మ్యాచ్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఉంటుంది అలానే ఈ యధమను కూడా ఖచ్చితంగా ఒక వయసు నుంచి ఒక తెలిసి నుంచి వయసు నుంచి కూడా ఇలాంటి ఒక కాలేజ్ కావచ్చు ఒక ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు బీటెక్ కావచ్చు ఏ విషయాల్లో ఒక ఏ విషయాలు అయినా కూడా రోడ్డు పక్కన కూర్చుని ఒక అమ్మాయి వెళ్తున్నప్పుడు కూడా ఇలాంటివి చేసుంటారు ఇవి ఒక్కసారిగా వచ్చేటువంటి పరిస్థితులు కావు అందుకే నేను అన్నాను వీళ్ళ తల్లిదండ్రుల పెంపకం రెండోది వాళ్ళకి ఇచ్చిన ఆస్తుల పంపకం అంటే పెంపకం అంటే చిన్నప్పటి నుంచి వీడు ఏ క్రమశిక్షణతో వెళ్తున్నాడు వీడు ఎలా మాట్లాడుతున్నాడు వీడు ఎలా తేడాగా ఉన్నాడు లేకపోతే పక్కన కూడా కొన్ని చెప్పు ఉంటారు మీ ఓడి అటు తాగతున్నా లేదు మీ ఓడేస్తున్నాప్పుడు ఏ మా వాడు కాదు మావాడు ఎవరు పాడు ఐఏఎస్ కొడుకు ప్రొఫెసర్ కొడుకు ఒక జడ్జి కొడుకు అంటారే తప్ప తమ బిడ్డలు ఏం చేస్తున్నారని ఒక కన్నే కన్నేయమనే దానికి కూడా ఏదో వాళ్ళ వాళ్ళని అనుమానించుకోవడం కూడా అవమానించేలా ఫీల్ అవుతున్న సమాజం నుంచి పుట్టిన అడ్డగారిదులు వీళ్ళు అంటే చిన్నప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ స్థాయికి వచ్చారు అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళ ప్రవర్తన లానే ఉంటుంది